హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ అంకిత. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. అందం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మార్నింగ్ లేవగానే ఆడవాళ్ళు అయితే అద్దం ముందుకు వెళ్ళిపోయి అసలు నా ఫేస్ ఎలా ఉంది అని చూసుకుంటారు. చిన్న పింపుల్ వచ్చినా కూడా అయ్యో పింపుల్ ఎందుకు వచ్చింది, ఎప్పుడు తగ్గుతుందా అని చాలా వరీ అయిపోతుంటారు. అండ్ జెంట్స్ చూసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ అయిపోతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇవన్నిటికి సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇవన్నిటికీ సొల్యూషన్ మీకు కావాలంటే నేను ఒక గెస్ట్ గా మీ ముందుకు వచ్చేసాను. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరితో ఉన్నానని. ఎస్, నేను వచ్చేసి ఇప్పుడు డెర్మటాలజిస్ట్ నవ్య గారితో ఉన్నాను. సో మేడంని అడిగి అసలు స్కిన్ కేర్ గురించి అడుగుదాము, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, ఇవన్నీ మరిన్ని విషయాలు మేడంని అడిగి తెలుసుకున్నాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్తే అండి. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో అయితే అసలు ఫస్ట్ మ్యామ్, అసలు డెర్మటాలజీ అంటే ఏంటి? సో డెర్మటాలజీ అంటే ఒక పర్సన్ డెర్మటాలజిస్ట్ అని అనాలంటే ఫస్ట్ మేము 5.5 ఇయర్స్ MBBS చేస్తాం. ఓకే. 11th and 12th ఇంటర్మీడియట్ అప్పుడు బైపీసీ తీసుకొని 5.5 ఇయర్స్ MBBS చేసిన తర్వాత మళ్ళీ ఒక 3 ఇయర్స్ డెర్మటాలజీ కోర్స్ అనేది చదువుతాం. సో యూజువలీ డెర్మటాలజీ తర్వాత మన MBBS తర్వాత మనం సర్జన్ లేకపోతే జనరల్ మెడిసిన్, పీడియాట్రిషన్, గైనకాలజిస్ట్, డెర్మటాలజీ అవన్నీ మా స్పెషాలిటీస్ ఉంటాయి. సో దీంట్లో మేము చూస్ చేసుకుని డెర్మటాలజీ అనేది 3 ఇయర్స్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్. సో ఈ 3 ఇయర్స్ చేసిన తర్వాత డెర్మటాలజిస్ట్ అనేది అవుతాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్? సో డెర్మటాలజిస్ట్ అనేవాళ్ళు డాక్టర్స్. మేము చదువుకున్న తర్వాత లైక్ 8 ఇయర్స్, 8.5 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాస్మెటాలజిస్ట్ అనేది జస్ట్ అ వేక్ టర్మ్, అది ఎవరన్నా ఉండొచ్చు. సో వాళ్ళకి యాక్చువల్లీ లైసెన్స్ ఉండదు టు ప్రాక్టీస్ కాస్మెటాలజీ. అంటే ఇవన్నీ బికాస్ ఇట్ ఆల్ హెల్త్ కేర్, ఎవరంటే వాళ్ళు చేయలేము. ఎందుకంటే ఏమైనా కాంప్లికేషన్ అయిందనుకోండి వాళ్ళకి తెలియదు అది ఎట్లా మేనేజ్ చేయాలో. అది చేయాలి అంటే మనకి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పడుతుంది. ఇప్పుడు మీరే ఒక హార్ట్ నార్మల్ డాక్టర్ దగ్గరికి, హార్ట్ సర్జన్ అయితే హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ సర్జన్ దగ్గరికి వెళ్తారు కదా. అట్లాంటిది అట్లనే మనకి స్కిన్ కేర్ గానీ హెయిర్ కేర్ ప్రాబ్లం ఉంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో మీరు MBBS చేసిన తర్వాత, జస్ట్ లైక్ పర్సనల్ క్వశ్చన్, అంటే ఎందుకు డెర్మటాలజిస్ట్ ని చూస్ చేసుకున్నారు? నేను MBBS చేసిన తర్వాత యాక్చువల్లీ మా పేరెంట్స్ అయితే నన్ను గైనకాలజీ చేయమని చాలా ఫోర్స్ చేశారు. కాకపోతే నా ప్యాషన్ దీంట్లో ఉండే, ఐ థాట్ ఐ బి అ బెటర్ డాక్టర్ హియర్ అండ్ ద ఇంట్రెస్ట్ బేసికలీ ఇట్స్ మై ప్యాషన్. సో అందుకని ఐ చూస్ డెర్మటాలజీ. అంటే ఎలా వచ్చింది మీకు ఇంట్రెస్ట్ అనేది, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? యా, యాక్చువల్లీ నేను ఫైనల్ ఇయర్ MBBS లో ఉన్నప్పుడు నాకు బాగా పింపుల్స్ వచ్చినప్పుడు నేను ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. సో ఐ షుడ్ సే షీ వాజ్ మై ఇన్స్పిరేషన్. చూసినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే నేను డెర్మటాలజీ చేస్తాను అని అనుకున్నాను. ఓకే, ఆ టైంలో అనిపించింది ఇంకా అయిపోయాడు. సో అంటే మనం చూసుకున్నట్లయితే నార్మల్ గా ఇది ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయి ఉండొచ్చు. డెర్మటాలజీ అంటే అసలు ఎవరికి ఎక్కువగా అవేర్నెస్ లేదు. సో నౌ డేస్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి అట్లా ఇలా అనేసి అంటారు. సో అప్పటికి ఇప్పటికి ఏంటి మ్యామ్ చేంజెస్, అంటే పేషెంట్స్ కానీ క్లయింట్స్ కానీ ఎట్లా వస్తాయి మీ దగ్గర? ఐ థింక్ ఒకటేమో అవేర్నెస్, చాలా మందికి ఇప్పుడు చాలా తెలిసినాయి, చాలా రీసెర్చ్ అయ్యి అంత దేనో ఇప్పుడు హూ ఇస్ ద రైట్ పర్సన్. సెకండ్ థింగ్ సోషల్ మీడియా, మనం కాన్స్టెంట్లీ ఫోటోస్ క్లిక్ చేసుకుంటూ ఉంటాము. సో దేర్ ఇస్ అ నీడ్ టు లుక్ అట్ యువర్ బెస్ట్ ఆల్వేస్. అండ్ థర్డ్ థింగ్ ఇస్ ఐ థింక్ మన సరౌండింగ్ పీపుల్. ఇప్పుడు మా సిస్టర్ పోయింది ఆర్ మా కజిన్ పోయింది, సో ఆటోమేటిక్లీ ఈవెన్ యూ విల్ ట్యాగ్ అలాంగ్. సో ఐ థింక్ ఇట్స్ ఆల్సో పియర్ ఇన్ఫ్లుయెన్స్. ఈ మధ్య కాలంలో చూస్తుంటే ప్రతి ఒక్కరు ఎక్కడ విన్నా కూడా, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్కడ చూసినా పిగ్మెంటేషన్ అంటున్నారు. సో వాట్ ఈస్ ద యూజ్ విత్ పిగ్మెంటేషన్ అండ్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి? పిగ్మెంటేషన్ అంటే ఏదైనా మన స్కిన్ కలర్ హైపర్ ఉండొచ్చు, హైపర్ ఉండొచ్చు. పిగ్మెంటేషన్ బ్రాడ్ టర్మ్. మన స్కిన్ కలర్ కన్నా ఏదైతే డార్కర్ ఉంటుందో దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. మన స్కిన్ కలర్ కన్నా ఏదైతే లైటర్ కలర్ లైక్ విటిలిగో అని మనం బొల్లు అంటాం కదా, దాన్ని హైపో పిగ్మెంటేషన్ అంటాం. సో యూజువలీ మనం కన్సర్న్ ఇస్ హైపర్ పిగ్మెంటేషన్. ఆ హైపర్ పిగ్మెంటేషన్ మల్టిపుల్ రీజన్స్ వల్ల అయి ఉండొచ్చు. ఒకటేమో ఎండలో పోయినప్పుడు ట్యాన్ అయినచ్చు. సెకండ్ థింగ్ మెలాస్మా అని ఒకటి ఉంటది, అది ఏంటంటే ఇట్లా చూస్తారు కదా ఇట్లా బటర్ఫ్లై షేప్ లో నల్ల మచ్చల, అది యూజువలీ ప్రెగ్నెన్సీలో రావచ్చు ఆర్ పోస్ట్ మెనోపాజల్ రావచ్చు.
హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఉంటుంది యూజువలీ మెలాస్మా అనేది. థర్డ్ థింగ్ ఏమో కొంతమందికి ఇరిటెన్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటాం, అదేంటి హెయిర్ డై పెట్టుకున్నప్పుడు స్కిన్ ఇరిటేట్ అయ్యి ఆ లీకేజ్ ఉంటుంది పిగ్మెంట్ది, దాని వల్ల పిగ్మెంటేషన్ రావచ్చు. సో కొంతమందికి ఐరన్ డిపాజిషన్ వల్ల రావచ్చు. సో మనం వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఫస్ట్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ పిగ్మెంటేషన్, బికాస్ ప్రతి దానికి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో హియర్ ఇస్ వేర్ యువర్ డిగ్రీ కమ్స్ ఇన్ యూస్. మనం ముందు ఐడెంటిఫై చేయాలి అది ఏంటో, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు పిగ్మెంటేషన్ అనేది ట్రీట్మెంట్ అసలు వన్ సిట్టింగ్ లో ఉంటుందా, ఆర్ ఆల్సో 2-3 టైమ్స్ ఉంటుందా? సో పిగ్మెంటేషన్ అనేది ఇట్స్ ఆన్ గోయింగ్ థింగ్. మనం ఎండకైతే ఎక్స్పోజ్ కాకుండా ఉండలేము, రైట్? సో ట్యాన్ అనేది ఇట్ క్యాన్ హ్యాపెన్. మెలాస్మా ఏదైతే చెప్పానో ఇట్లా నల్ల మచ్చలాగా వస్తుంది, అది హార్మోనల్ వల్ల. యూజువలీ దానికి రెమిషన్స్ అండ్ ఎగ్జాబరేషన్స్ ఉంటాయి, అంటే కొన్ని రోజులు తగ్గినట్లు అనిపిస్తుంది, మళ్ళీ సడన్ గా ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. సో దట్ డిపెండ్స్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్, మన హార్మోన్స్, మల్టీ ఫ్యాక్టోరియల్ ఉంటుంది. సో మనం ఏ దానికి ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి, లైక్ జస్ట్ ట్యాన్ అనుకోండి, ప్రాబబ్లీ సింపుల్ ఫేషియల్ విల్ బి ఎనఫ్. బట్ సంథింగ్ లైక్ మెలాస్మా అనుకోండి, దానికి పీల్స్ పెడతాము ఆర్ లేజర్స్ చేస్తాము, డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి దానికి. అంటే అది కంప్లీట్ గా రిడ్యూస్ అవుతుంది అంటారా? తగ్గియచ్చు ఎప్పుడైనా, కంప్లీట్లీ అనేది చెప్పలేము, డిపెండింగ్ ఆన్ ద కాజ్. ఇప్పుడు పింపుల్ వచ్చి దాని వల్ల మచ్చబడ్డది అనుకోండి, అది కంప్లీట్లీ రిడ్యూస్ చేయొచ్చు, కానీ మెలాస్మా లాంటి మనం రిడ్యూస్ చేయలేము. సో అండ్ మీరు చెప్పారు కదా ఈ బటర్ఫ్లై లాగా మార్క్స్ వచ్చేస్తూ ఉంటాయి, అది ఎక్కువ చూస్తే లేడీస్ లోనే ఎక్కువ ఉంటుంది. సో అంటే పర్టికులర్ ఏజ్ ఏదైనా ఉంటుందా అవి రావడానికి? యూజువలీ ప్రెగ్నెన్సీ అప్పుడు రావచ్చు, దాన్ని క్లియాస్మా అంటాము. తర్వాత మెనోపాజ్ అప్పుడు రావచ్చు, దాన్ని మెలాస్మా అంటాం. సో యూజువలీ ఆ ఉమెన్ బిట్వీన్ దట్ ఏజ్ గ్రూప్ కి ఎవరికైనా రావచ్చు, 35 ఐ మీన్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ టు మెలాస్మా టు మెనోపాజ్, ఆ మధ్యలో ఏజ్ గ్రూప్ లో వస్తుంది, ఉమెన్ లో ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఇట్స్ హార్మోనల్ కాబట్టి. ఓకే, దానికి డైట్ ప్లాన్ ఏదైనా ఉంటుందా? మెలాస్మా కి డైట్ ప్లాన్ అంత ఏమి ఉండదు, బట్ దేర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ సన్లైట్ ఎక్కువ పడకూడదు, ఎక్స్పోజ్ ఎక్కువ కాకూడదు, స్టీమ్ ఎక్కువ తీసుకోకూడదు, స్టీమ్ వల్ల కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ హెయిర్ కలర్ వల్ల ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్రిక్షన్ అంటే మనం ఇంట్లో అప్పుడప్పుడు మన శనగపిండి పెట్టుకొని రుదు రాస్తూ ఉంటాం కదా ఫేస్ కి, దాని వల్ల ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎక్కువ ఫ్రిక్షన్ పడకుండా, ఎక్కువ హీట్ పడకుండా, ఎక్కువ సన్లైట్ లేకుండా మంచి సన్స్క్రీన్ పెట్టుకుని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అయితే ఈ పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి? సో యూజువలీ ఎవరన్నా పిగ్మెంటేషన్ కి వస్తే ఫస్ట్ మనం హోమ్ కేర్ ఇస్తాం, ఏం క్రీమ్ వాడాలి, ఏం మాయిశ్చరైజర్ వాడాలి, ఏమైనా లోకల్ లైటనింగ్ ఆయింట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ కోజిక్ యాసిడ్ గానీ, విటమిన్ సి గానీ, అట్లా బేసిక్ ఆయింట్మెంట్స్ ఇస్తాం. ఇదే మీరు స్టెరాయిడ్స్, ఇప్పుడు మనకి మెడికల్ షాప్ కి వెళ్ళారనుకోండి, స్టెరాయిడ్ అబ్యూస్ అని ఒక టర్మ్ ఉంది, వెరీ వాళ్ళు ఒక స్టెరాయిడ్ క్రీమ్ ఇస్తారు, ఆ క్రీమ్ తో ఏమైతుంది ఫటాఫట్ ఫాస్ట్ గా తగ్గిపోతుంది, కానీ మళ్ళీ అంతే అగ్రెసివ్ వస్తుంది. సో అందుకనే ఇట్లాంటి స్టెరాయిడ్స్ అనేవి పిగ్మెంటేషన్ కి వాడకూడదు. ఇది తెలియక చాలా మంది ఫాస్ట్ గా తగ్గిపోతుంది అని చెప్పి ఇచ్చేస్తారు, మెడికల్ షాప్ కి వెళ్తారు, అక్కడ ఆయింట్మెంట్ ఇచ్చింది, అప్లై చేస్తారు. సో అది ఏమైతుంది అంటే ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాడినప్పుడు లేటర్ ఆన్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్, ఎందుకంటే స్కిన్ థిన్నింగ్ అయిపోతుంది, ఆ సెన్సిటివ్ అయిపోతుంది. సో అందుకనే ఈ స్టెరాయిడ్స్ అనేది వాడకూడదు అసలు ఫేస్ కి. ఇన్స్టెంట్లీ కోజిక్ యాసిడ్, ఆర్బిట్రిన్, విటమిన్ సి, ఇట్లాంటి బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి వాడితే సేఫ్ స్కిన్ కి. కొంచెం టైం పట్టినా కూడా స్కిన్ షుడ్ బి సేఫ్. ఫస్ట్ యూజువలీ ట్రై చేస్తాం ఆయింట్మెంట్స్ తో తగ్గిస్తానికి, దాంతో కూడా తగ్గపోతే నేను చెప్పినట్టు పీల్స్ గానీ లేజర్స్ గానీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాం. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏజ్ తో సంబంధం లేకుండా పింపుల్స్ అనేవి వచ్చేస్తున్నాయి, ఇది వరకు అట్లా ఉండేది కాదు. అంటే ఒక ఏజ్ ఇప్పుడు అమ్మాయిలకి చూసుకున్నట్టయితే మెచ్యూర్ అయిన తర్వాత పింపుల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు అట్లా లేదు, 12 ఇయర్స్ కి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి చాలా చూస్తున్నాం. అసలు పింపుల్స్ దేని వల్ల వస్తుంది, మెయిన్ రీజన్ ఏంటి డాక్టర్? సో పింపుల్స్ కి యూజువలీ మల్టీ ఫ్యాక్టరీలో ఒక రీజన్ అనేది ఉండదు, కాకపోతే మీరు చెప్పినట్లు పెద్దోళ్ళకి వస్తాం పింపుల్స్ అనేది, దాన్ని అడల్ట్ సెట్ యాక్నే అంటాం, అది హార్మోనల్ రీజన్స్ వల్ల కూడా ఉండొచ్చు, అండర్లైన్ హార్మోనల్ రీజన్స్. ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు మనము తాగే మిల్క్ కానీ చికెన్ కానీ దేర్ ఆల్ హార్మోన్ లోడెడ్, సో దాని వల్ల కూడా దేర్ ఇస్ ఎ చేంజ్ అని నా పర్సనల్ ఒపీనియన్. బట్ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ పబ్లిష్డ్ ఎనీవేర్, బట్ ఐ ఫీల్ దాట్ ఈస్ ఆల్సో కాజింగ్ ఈ కల్తీ ఫుడ్ తినడం వల్ల కూడా ఎక్కువ వస్తాం అనేది నాకు అనిపిస్తుంది.
సో అసలు పింపుల్ అనేది పర్మనెంట్ తగ్గుతుంది అంటారా? యూజువలీ పింపుల్స్ అనేవి తగ్గుతాయి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ తో, కాకపోతే అది ఎప్పుడైనా లైఫ్ లో రావచ్చు, మనకి హార్మోనల్ చేంజెస్ ఎప్పుడైనా రావచ్చు కదా, మనం ప్రెడిక్ట్ చేయలేము కదా, బట్ యూజువలీ పింపుల్స్ ఆర్ ట్రీటబుల్. కానీ చాలా మందికి చూసుకుంటే అసలు ఫేసెస్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోయి ఉంటది, వాళ్ళు ఎంత షేమ్ అవుతారు అంటే బయటకు రావాలి అన్నా కూడా వాళ్ళు షేమ్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? సో యూజువలీ పింపుల్స్ కి ఫస్ట్ లైన్ ఆఫ్ కోర్స్ మేము యాంటీబయాటిక్స్ పెడతామండి. సో యూజువలీ యాంటీబయాటిక్స్ చాలా మందికి తగ్గిపోతుంది. అది తగ్గలేదు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము, కొన్ని కొన్ని ఇంకా స్ట్రాంగర్ మెడికేషన్ ఇస్తాము, లైక్ వైటమిన్ ఏ డెరివేటివ్ టాబ్లెట్స్ ఉంటాయి అవి ఇస్తాము, కొన్ని ఆయింట్మెంట్స్ ఇస్తాము కుదర్ కొంచెం స్కిన్ డ్రై కావటానికి, ప్రాపర్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ ఎట్లయినా ఇస్తాము. దాని ఇంకా తగ్గలేదు అనుకోండి మనకి, అప్పుడు మనం పీల్స్ కానీ కార్బన్ లేజర్ టోనింగ్ అని అంటాం ఒకటి, అట్లాంటి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో కానీ యూజువలీ పింపుల్స్ ఆర్ ట్రీటబుల్, మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి, హ్యాపీగా వెళ్తారు. అయితే నేను విన్నది ఏంటంటే పింపుల్ ని గిచ్చినా కూడా పక్కన స్ప్రెడ్ అవుతుంది అంటారు, అది నిజమే అంటారు? పింపుల్ ని గిచ్చితే స్ప్రెడ్ కన్నా కూడా గుంత అనేది పడుతుంది, యాక్నే స్కార్ అంటాం కదా. సో యూజువలీ పింపుల్ తగ్గియచ్చు, పింపుల్ మార్క్ తగ్గియచ్చు, కానీ ఒక్కసారి యాక్నే స్కార్ వచ్చింది అనుకోండి, మనం ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా కూడా తగ్గదు, యూ కెన్ ఓన్లీ మేక్ ఇట్ బెటర్. సో అందుకనే ఆ గుంత పడకుండా చూసుకోవాలి. అవును, చాలా మంది హిచ్చింగ్ కి తట్టుకోలేకను, లేకపోతే అది అలవాటు ఇంకా ఫేస్ మీద ఇట్లా అదే అంటే గిచ్చేస్తే అది తగ్గిపోతుందేమో అన్న ఇదిలో వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు కదా. సో అది స్ప్రెడ్ అవుతుంది అంటే కదా, స్ప్రెడ్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కదా అది. సో అక్కడ లోకల్ ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయ్యి స్కార్ అనేది ఫామ్ అవుతుంది, మచ్చర్ ఫామ్ అవుతాము, స్కార్ ఫార్మేషన్ అవన్నీ ఉంటాయి. అంటే పర్టికులర్ స్కిన్ టైప్ వాళ్ళకి ఇట్లా ఎక్కువ వస్తాయి పింపుల్స్ అనేది? యూజువలీ ఆయిలీ స్కిన్ కి ఎక్కువ వస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఆయిల్ సెక్రీషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ పోర్స్ బ్లాక్డ్ అయి ఉంటాయి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ దీనికి డైట్ వచ్చేసి ఎట్లా మెయింటైన్ చేయాలి? సో యాక్నే ప్రోన్ స్కిన్ కి యూజువలీ డోంట్స్ ఉంటాయి, బేసికలీ మోర్ దెన్ డూస్, డోంట్ ఈట్ దిస్, డోంట్ ఈట్ దట్ అని అట్లా అంటాం. ఒకటేమో డైరీ ఇంటేక్, డైరీ ఇంటేక్ తగ్గియాలి. వాట్ ఎవర్ ఇస్ ఫుడ్ మేడ్ ఫ్రమ్ డ్రైవ్ ఫ్రమ్ డైరీ, లైక్ మన చీజ్ కానీ పన్నీర్ కానివ్వండి, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ పాల పదార్థాలే కదా, ఈ పాలతో చేసిన ఐటమ్స్ అన్ని తగ్గియాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్, మన చిప్స్ కానీ ఈ కోక్, షుగర్ ఎక్కువ ఉన్న సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇవన్నీ తగ్గియాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ఫుడ్ విత్ హై గ్లైసెమిక్ ఇండెక్స్, నాట్ ఓన్లీ మన ప్రాసెస్ ఫుడ్డే కాదు, ఇప్పుడు నేను చెప్పినట్లు మ్యాంగోస్, సపోటాలు, ఇవన్నీ కూడా ఎక్సెసివ్ తిన్నప్పుడు షుగర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఒకటి ఉంటుంది, దానివల్ల కూడా పింపుల్స్ రావచ్చు. అండ్ ఆయిలీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఎస్. ఇప్పుడు చూసుకున్నట్లయితే పింపుల్స్ కి అయితే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అంటారా? పర్మనెంట్ సొల్యూషన్ అంటే తగ్గించేయచ్చు, కానీ ఎప్పుడైనా లైఫ్ లో రావచ్చు కదా, డిపెండ్స్ ఆన్ యువర్ హార్మోన్స్, మల్టీ ఫ్యాక్టోరియల్. ఓకే, అంటే కొంతమందికి ఈ పింపుల్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నట్టు వాళ్ళ ఏజ్ అయినా కూడా తగ్గుతుంది అని చెప్తారు, కానీ కొంతమందికి ఎందుకు డాక్టర్ తగ్గవు? యూజువలీ మంచి మెడికేషన్ తీసుకుంటే తగ్గుతుంది, మేబీ దే ఆర్ నాట్ ఇగ్నోరింగ్, మేబీ దే ఆర్ ఇగ్నోరింగ్ ఇట్ అండ్ దాని గురించి ఏం చేయట్లేదేమో, కానీ యూజువలీ అయితే పింపుల్స్ ఆర్ ట్రీటబుల్. సో ఇప్పుడు నవ డేస్ చూసుకుంటుంటే మన డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఇప్పుడు ఐటీ ఫీల్డ్ గానే ఉంది, ఎక్కడ చూసినా కదా, అంటే ప్రతి ఒక్కరు వ్యాక్సింగ్ వైపు వెళ్ళిపోతున్నారు అనమాట, వ్యాక్స్ చేసుకోకుండా ఎవరైతే బయటకు రావట్లేదు. సో వ్యాక్స్ వలన ఎంత వరకు యూజ్ ఉంటుంది బాడీకి, అసలు అది యూస్ఫుల్ ఆ డామేజ్ అవుతుందా బాడీ? సో యూజువలీ వ్యాక్సింగ్ అనేది మనం జుట్టు తీస్తానికి చేస్తాం కదా, సో మీరు నోటీస్ చేస్తే వ్యాక్సింగ్ అనేది ఎప్పుడైనా ఆపోజిట్ డైరెక్షన్ లో హెయిర్ అనేది లాగుతాం. సో దాంతో ఏమైతుంది అంటే వ్యాక్సింగ్ వల్ల ఇన్గ్రోన్ హెయిర్ అనేది ఒక ఛాన్సెస్ ఉంటాయి. కొంత ఇప్పుడు స్ట్రాబెరీ హ్యాండ్స్, స్ట్రాబెరీలు ఎగ్జాంపుల్ కదా కామన్ గా, సో టెక్నికల్ వర్డ్ దానికి కెరటోసిస్ పైలారిస్. సో యూజువలీ ఎక్సెసివ్ వ్యాక్సింగ్ ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ గ్రోన్ హెయిర్ అవుతాం వల్ల, ఎక్సెసివ్ కెరటినోసిస్ అవుతాం వల్ల ఇది అనేది వస్తుంది. సో హెయిర్ వ్యాక్సింగ్ యూజువలీ మనం ఏమనుకుంటాం, వ్యాక్సింగ్ ఇస్ సేఫర్ దాన్ షేవింగ్ అని ఒక మిత్ ఉంటుంది. నేను షేవ్ చేసుకుంటే నా జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది వర్సెస్ నేను వ్యాక్సింగ్ చేసుకుంటే నా జుట్టు స్లోగా పెరుగుతుంది అని, అది రాంగ్ యాక్చువల్లీ. షేవింగ్ ఇస్ మోర్ సేఫ్ దెన్ వ్యాక్సింగ్, ఎందుకంటే షేవింగ్ చేసినప్పుడు మనం సూపర్ఫిషియల్ గా షేవ్ చేస్తాం కాబట్టి ఆ జుట్టు కొంచెం పెరిగినా మన కళ్ళకు కనిపిస్తుంది. అదే వ్యాక్సింగ్ అనుకోండి, హాట్ వ్యాక్స్ వాడతారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత హాట్ వ్యాక్స్ మన స్కిన్ కి మంచిది కాదు, సెకండ్లీ పుల్ చేస్తారు, సో దాని ఎలాస్టిసిటీ అనేది ఆబ్వియస్లీ మీరు దాన్ని పుల్ చేస్తూ ఉండాలి అనుకోండి ఎవ్రీ మంత్ ఎలాస్టిసిటీ తగ్గుతూ ఉంటుంది. థర్డ్ థింగ్ నేను చెప్పినట్లు ఆ ఇన్గ్రోన్ హెయిర్ అనేది పెరుగుద్ది. సో కంపేర్డ్ టు ద టూ, వ్యాక్స్ షేవింగ్ ఇస్ ఆల్వేస్ సేఫర్.
అండ్ చూసుకున్నట్లయితే కొంతమందికి ఎట్లా అవుతుందంటే వ్యాక్సిన్ చేయగానే పింపుల్స్ లా వచ్చేస్తుంది. సో అది ఎందుకంటారు, కొంతమందికి ఇన్స్టెంట్ గా అప్పుడే చేయగానే వెంటనే వచ్చేస్తుంది, కొంతమందికి 1 వీక్ గ్యాప్ తీసుకుని వస్తుంది. సో మెయిన్ రీజన్, చాలా మంది గర్ల్స్ అయితే నన్ను అడగడం కూడా అయింది, నాకైతే బ్యూటీ గురించి అంత ఎక్కువ తెలీదు, కానీ రియల్ గా నేను వింటున్న క్వశ్చన్ చాలా తక్కువ మందికి ప్లెయిన్ గా ఉంటుంది అనేసి. కానీ ఎక్కువగా వింటున్న క్వశ్చన్ అయితే పింపుల్స్ బంప్స్ లాగా వస్తాయి, అండ్ ఆఫ్టర్ దట్ అది హిచ్చింగ్ లా అయిపోతుంది, చూసిన వాళ్ళేమో అది ఒక స్కిన్ అలర్జీనా ఏంటి అనేసి అంటున్నారు. సో అది ఎందుకు వస్తుంది? సో యూజువల్లీ వ్యాక్సిన్ చేసినప్పుడు స్కిన్ ఇరిటేట్ అవుతుంది, ఇరిటేట్ అయినప్పుడు ఆ చిన్న చిన్న బంప్స్ లాగా ఫామ్ అవుతుంది, దాంట్లో యూజువలీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యూజువలీ అది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సెకండ్ కాంప్లికేషన్ వ్యాక్సిన్ తో ఏంటంటే వ్యాక్సిన్ బర్న్స్, మీరు చూసుంటారు చాలా మంది కాలు కూడా పోతాయి చేతులు. సో వ్యాక్సిన్ బర్న్ ఒకటి ఉంటుంది. ఈ బంప్స్ ఏంటది, కొంతమంది స్కిన్ రియాక్ట్ అవుతుంది, అలర్జిక్ రియాక్షన్ కూడా అయి ఉండొచ్చు ఆ జెల్ తో. మన స్కిన్ ఇదేంతోనే రియాక్ట్ కావచ్చు కదా, సో దాంతో రియాక్ట్ అయ్యి అలర్జిక్ రియాక్షన్ కూడా వచ్చి ఉండొచ్చు. సో యూజువలీ 3 రీజన్స్ ఉంటాయి వై షేవింగ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. అండ్ ఇప్పుడు వ్యాక్సిన్ పక్కన పెడితే పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అని వచ్చింది. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వ్యాక్సిన్ అండ్ పర్మనెంట్ హెయిర్ రిమూవల్? సో యూజువలీ మనం హెయిర్ రిడక్షన్ అంటాము, పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ అంటాము, రిమూవల్ అన్నాము. ఎందుకంటే 100% జుట్టు ఎప్పుడు పోదు, మన బాడీలో హార్మోన్స్ వల్ల కొంచెం హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఏ లేజర్ అన్నా చేసిన అబౌట్ 80-90% రిజల్ట్ ఇస్ వాట్ వీ కెన్ గివ్, ప్రొవైడెడ్ ఏం హార్మోనల్ చేంజెస్ లేకపోతే. హార్మోనల్ అంటే పిసిఓడి అట్లాంటి ఏమైనా లేకపోతే 80% దాకా రిజల్ట్ ఇస్తాం. సో వ్యాక్సిన్ అనుకోండి మీరు ఎవ్రీ మంత్ చేయించుకోవాలి, వెరస్ లేజర్ హెయిర్ రిడక్షన్ అనుకోండి 6-8 సెషన్స్ లో అయిపోతుంది. సో ఇఫ్ యు సీ కాస్ట్ వైజ్ కూడా దిస్ ఇస్ మచ్ మోర్ ఎక్స్పెన్సివ్, బికాస్ మీరు ఎవ్రీ మంత్ చేయించుకుంటూ ఉంటారు, జస్ట్ దట్ యువర్ పేయింగ్ ఇన్ స్మాలర్ టైమ్స్ కొంచెం కొంచెం, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ పే చేస్తున్నారు. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ అ పర్మనెంట్ సొల్యూషన్. ఒక 1 ఇయర్ మీరు కరెక్ట్ చేయించుకున్నారు అనుకోండి, మీకు టైం సేవ్ అవుతుంది సలూన్ కి పోయేది, దానికి ఒక అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ 2 అవర్స్ వేసి కూర్చొని మళ్ళీ పే చేసి మళ్ళీ పెయిన్ ప్లస్ ఈ కాంప్లికేషన్స్ నేను చెప్పినట్టు ఇన్ గ్రోన్ హెయిర్ కానీ కొంతమందికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తాం కానీ బర్న్స్ ఇవన్నీ కూడా సేవ్ అవుతుంది. సో ఎనీడే లేజర్ హెయిర్ రిడక్షన్ ఇస్ అ మచ్ మోర్ సుపీరియర్ ప్రొసీజర్, కానీ అగైన్ యూ షుడ్ నో వేర్ టు గో, కరెక్ట్ మషిన్ వాడాలి, మన స్కిన్ టైప్ ఏది సూట్ అవుతుందో చూసుకుని దాన్ని బట్టి చేసుకోవాలి. అంటే ఇప్పుడు అది హెయిర్ గ్రోత్ అనేది ఎన్ని డేస్ కి వస్తుంది అంటారు? సో యూజువలీ మనం వ్యాక్సిన్ చేసినప్పుడు మీకు తెలుసు కదా మంత్లీ హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది, మంత్లీ వెళ్తాము. లేజర్ హెయిర్ రిడక్షన్ చేసినప్పుడు ఏమైతుంది అంటే 1-2 సెషన్స్ కి 6 వీక్స్ గ్యాప్ ఇస్తాం, అక్కడ నుంచి మనకి హెయిర్ గ్రో అయిన దాకా చేయం, ఎప్పుడైతే ఫుల్ గ్రోత్ వస్తుందో అదే చేస్తాం. సో మీ 5th-6th సెషన్ కి మీకు 3 మంత్స్ గ్యాప్ కూడా ఉండొచ్చు జుట్టు పెరుగుతానికి. సో ఆఫ్టర్ 8 సెషన్స్ మనం చేసిన తర్వాత వీటల్ వన్స్ ఇన్ అ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ 2 ఇయర్స్ మెయింటెనెన్స్ చేయించుకోండి అని చెప్తాం, ఎందుకంటే 20% హెయిర్ మిలుగుద్ది కదా దానికోసం. సో దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంది డాక్టర్ స్కిన్ కి? లేజర్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది లేజర్ మషిన్, కొన్ని మషిన్స్ తో కొంతమందికి బర్న్స్ అయినాయి నేను చూసాను, కరెక్ట్ థెరపిస్ట్ లేకపోయినా ఆ లేజర్ మషిన్ కొంచెం ఏమన్నా కాంప్రమైజ్డ్ ఉన్నా మనం కరెక్ట్ మషిన్ కరెక్ట్ క్లినిక్ వెళ్తే యూజువల్లీ ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్. ఈ మధ్య నాకు తెలిసి వ్యాక్సిన్ కన్నా లేజర్ కి ఎక్కువ చేయించుకుంటున్నారు, సో ఇట్స్ డెఫినెట్లీ సేఫ్. ఓకే. అండ్ ఐబ్రోస్ చూసుకుంటే పర్మనెంట్ ఐబ్రోస్ అనేసి వస్తున్నాయి కదా, సో ఏంటి డాక్టర్ పర్మనెంట్ అంటే నిజంగానే పర్మనెంట్ గా ఒక్కసారి షేప్ చేయగానే అలానే ఉంటుందా? సో పర్మనెంట్ ఐబ్రోస్ అంటే కొంతమందికి ఎవరికైతే జుట్టు తక్కువ ఉంటుందో స్కాంటీ ఉంటుందో వాళ్ళకి మైక్రో బ్లీడింగ్ అని చేస్తాం. మేము డర్మటాలజీ క్లినిక్స్ చేయము, బికాస్ వీ ఫీల్ దేర్ ఆర్ మోర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మోర్ కాన్స్ దాన్ ప్రోస్. అంటే మనం చేసినప్పుడు అక్కడ స్కారింగ్ అవుతుంది, స్కారింగ్ అయినప్పుడు అక్కడ ఉన్న న్యాచురల్ హెయిర్ ఫాలికల్ డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యూజువలీ వి డోంట్ ఎంకరేజ్ ఇట్. కాకపోతే ఇప్పుడు కొంతమందికి హైపోథైరాయిడ్ ఉంది అనుకోండి, వాళ్ళకి చాలా హెయిర్ తక్కువ ఉంటుంది, సో అట్లాంటి వాళ్ళకి చేస్తాం ఇస్ బెటర్. ఎప్పుడైనా రిస్క్ వర్సెస్ బెనిఫిట్, మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంది అనుకోండి చేయొచ్చు, కానీ ఊరికనే నాకు కొంచెం వాల్యూమ్ ఎక్కువ కావాలి అని ఊరుకున్నట్లు every 2-3 ఇట్స్ నాట్ పర్మనెంట్, every 2-3 2 ఇయర్స్ చేయించుకోవాలి, అది కూడా 2 ఇయర్స్ కి ఒకసారి చేయించుకుంటూ ఉంటారు. సో ఇట్స్ ఇంక్ బేసికలీ టాటూయింగ్ లాగా, ఇంక్ తో మైక్రో స్కార్ లాగా చేసి బేసికలీ మెడికల్ టాటూయింగ్ లాగా. అది అంటే లైక్ హెయిర్ పెట్టడం హెయిర్ పెడతాం ముందు లైక్ స్కెచింగ్ స్కెచింగ్ లాగా.
దాని వలన ఏమి ఐ కి డామేజ్ అవ్వడం అట్లా ఏమి ఉండదు? ఐ బ్రోస్ అయితే యూజువలీ మన హెయిర్ ఫాలికల్స్ డామేజ్ అయితే అదొకటి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఐ లైనర్ లాగా కూడా పెట్టుకుంటున్నారు. దాంతో ఈ రీసెంట్లీ అంటే ఇది స్టార్ట్ అయ్యి కూడా రీసెంట్లీ కదా, 5-6 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు కొన్ని ఆఫ్థమాలజీ కన్సల్టేషన్స్ లో ఏం తెలిసిందంటే మన వాటర్ గ్లాండ్ ఉంటది కదా, సో కొంచెం వాటర్ సెక్రిషన్ తగ్గింది, డిహైడ్రేషన్ ఐస్ దగ్గర కొంచెం డిహైడ్రేషన్ అవుతుందని తెలుస్తుంది. మెబోనియన్ గ్లాండ్స్ అని ఉంటాయి, సో అది ఎక్కువ వాటర్ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. అని ఐ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ కదా మనలోను, సో అట్లా ట్రీట్మెంట్ చేసినప్పుడు అసలు ఐ అనేది ఎట్లా రిసీవ్ చేసుకుంటే దాని వలన ఎఫెక్ట్ ఏమనిపించదు? మన డ్రైనెస్ అనేది ఒక కామన్ కాంప్లికేషన్ ఐకి చేసినప్పుడు. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు ఫేషియల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో లిప్స్ అనేది పర్మనెంట్ లిప్ కలర్ అంటున్నారు, సో లిప్ కూడా చాలా సెన్సిటివ్ అండ్ దాన్ని ఇంజెక్షన్స్ తోటి గ్లో ఇస్తున్నారు, సో అది ఎంత వరకు ఉంటుంది డాక్టర్? సో దే టూ థింగ్స్, ఒకటేమో లిప్ కలర్, ఇంకోటేమో లిప్ షేప్. లిప్ కలర్ కి నేను ఏదైతే మైక్రో బ్లీడింగ్ అని చెప్పానో అట్లా లిప్ టింటింగ్ అని లిప్స్ కి చేస్తాం. ఎవరైతే స్మోకర్స్ ఉంటారో, ఎవరికైతే చాలా డార్క్ లిప్స్ ఉంటాయో, అగైన్ దట్ ఐ పర్సనలీ డోంట్ లైక్ ఇట్ మచ్ యాజ్ అ ప్రొసీజర్, బట్ కొంతమందికి అవసరం ఉంటుంది, యూ కాంట్ హెల్ప్ ఇట్. సో వాళ్ళకి లిప్ టింటింగ్ అని చేస్తాం. అది ఏంటంటే ఇట్స్ లైక్ మెడికల్ టాటూయింగ్ అని, మనం ఒక లేయర్ ఆఫ్ కలర్ వేస్తున్నాం దాని మీద, స్కిన్ మీద. లిప్ షేప్ గానీ హైడ్రేషన్ గానీ వీటితో షేప్ ఏం రాదు, ఒట్టి మన కలర్ వస్తుంది. దీనికి లిప్ ఫిల్లర్స్ గానీ, లిప్ ఫిల్లర్ అంటే మనం లిప్ షేప్ ఇస్తాం, అదేంటది బేసికలీ హైలరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్. మన బాడీలో ఆల్రెడీ హైలరోనిక్ యాసిడ్ ఉంటుంది, కానీ మనం పెద్దగా కొద్దీ ఆ హైలరోనిక్ యాసిడ్ బ్రేక్ డౌన్ అవుతుంది, సో అది మనం ఎన్హాన్స్ చేస్తున్నాం. సో కాంప్లికేషన్స్ అనేది యూజువలీ ఏమి ఉండవు, బట్ ఇన్ కేస్ ఏమైనా ఉంది, ఒక బ్రూజ్ మనం బ్లడ్ వెజల్ ఇంజెక్ట్ చేసి లైక్ బై మిస్టేక్ తగిలింది అనుకోండి, బికాజ్ యూజువలీ వెన్ ఎవర్ వి డు రిట్రాక్ట్ చేస్తాం అది బ్లడ్ వెజల్ లో ఉందా లేదా అని. సో అట్లాంటి కాంప్లికేషన్స్ తక్కువే, కాకపోతే బ్రూజ్ అనేది ఒక కామన్ కాంప్లికేషన్. అండ్ హైడ్రేషన్ కోసం కూడా ఇప్పుడు ఇంకొక స్కిన్ బూస్టర్స్ అని చేస్తున్నాం. అదేంటంటే కొంతమందికి చాలా డ్రై లిప్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఆఫ్ హైలరోనిక్ యాసిడ్ ఇస్తాం, సో దాంతో మన లిప్ షేప్ ఏం చేంజ్ కాదు, ఒట్టి మన లిప్ హైడ్రేషన్ అనేది అవుతుంది. డ్రై లిప్స్ లేకుండా ఇట్లా క్రీసెస్ లాగా వస్తాయి కదా, అవన్నీ కొంచెం బెటర్ అవుతాయి. అయితే అసలు ఓవరాల్ గా చూసుకుంటే ఈ ట్రీట్మెంట్స్ అనేది ఒక 1 ఇయర్ పర్మనెంట్ గా ఉంటుంది అని చెప్పిన దానికి 1 ఇయర్ గ్యారంటీ మాత్రమే ఉంటుంది, ఆఫ్టర్ దట్ సెకండ్ ఇయర్ కంటిన్యూ చేయాలి. సో ఇలా చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మన బాడీకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావంటారు? ఏదైనా డన్ ఇన్ ఎక్సెసివ్లీ ఇస్ అన్ అబ్యూస్, ఏదైనా ఎక్కువ చేసుకోకూడదు. మనకు కావాల్సినప్పుడు అప్పుడు చేసుకొని దెన్ యూ షుడ్ జస్ట్ లీవ్ ఇట్. యూ హ్యావ్ టు గివ్ యువర్ స్కిన్ టైమ్ టు యునో టు heal itself. So anything excessive is an abuse. మనం కొంతమంది ఎట్లంటే మరీ ప్లాస్టిక్, ఈవెన్ ఆఫ్టర్ వి డూ అండర్ ఐ ఫిల్లర్ చేసినా కూడా ఇంకా అంటారు. సో అప్పుడు మనం వదిలేయాలి, వీ షుడ్ నాట్ డూ. అట్లీస్ట్ యాజ్ అ డాక్టర్ యూ షుడ్ టేక్ అ స్టెప్ బ్యాక్ సేయింగ్ నో ఐ నాట్ డూ. సో అప్పుడు యూనో పేషెంట్ కి హార్మ్ కాదు. అండ్ నవ్ డేస్ చూసుకుంటుంటే ప్రతి ఒక్కరు ఇట్లా చిన్న చిన్నవి కూడా డెర్మటాలజిస్ట్ అని చెప్పేసి, ఎందుకంటే ఒక పర్టికులర్ సర్టిఫైడ్ డాక్టర్ ఉంటున్నారు, వాళ్ళ దగ్గర వర్క్ నేర్చుకుని వాళ్ళు వెళ్ళేసి ఈ వర్క్ అంతా నేర్చుకుని కొంత మనీ స్పెండ్ చేసి మిషన్స్ తెచ్చేసుకుని వాళ్ళు ఒక ఇట్లా క్లినిక్ పెట్టేస్తున్నారు. సో అలాంటప్పుడు ఎట్లా అనిపిస్తుంది డాక్టర్, మీ సర్టిఫైడ్ డాక్టర్ అలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ వలన ఒక బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వరు. సో ఇలాంటివి చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది యార్ పీపుల్ సో ఇన్నోసెంట్. యూజువలీ అట్లీస్ట్ ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు బేసిక్ డిగ్రీ ఆ ఏంటిదో చెక్ చేయాలి కదా. ఐ థింక్ ఇట్స్ మోర్ పేషెంట్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం పేషెంట్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. ఎవరైనా వేరే దగ్గరికి వెళ్ళి నేను ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నాను అంటే వీఆర్ ట్రయింగ్ టు టెల్ యు నో దట్స్ నాట్ ద వే ఇట్ ఇస్, యూ షుడ్ గో టు అ డాక్టర్ అని చెప్పి కొంచెం ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేసాము. అండ్ మీ శాఖలో ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తారు, మీ దగ్గర ఎలాంటివి అవైలబుల్ ఉన్నాయి ట్రీట్మెంట్స్? సో మాకు 4 బ్రాంచెస్ ఉన్నాయి, 3 హైదరాబాద్ లో, 1 విజయవాడ లో. సో మా దగ్గర అందరు ఎండి డెర్మటాలజిస్ట్ ఉన్నారు ప్రతి బ్రాంచ్ లో, అండ్ అండర్ దెమ్ వి హావ్ ఆ థెరపిస్ట్ అండ్ అదర్ ఎంబీబీఎస్ డాక్టర్స్ హూ టేక్ కేర్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద క్లినిక్. సో ఎవ్రీథింగ్ ఇస్ డన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ డెర్మటాలజిస్ట్. మా క్లినిక్ లో వి డూ అ లాట్ ఆఫ్ హెయిర్ ట్రీట్మెంట్స్, హెయిర్ ఫాల్ నుంచి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ దాకా, స్కిన్ కి వచ్చేసరికి పింపుల్స్
పింపుల్ నుంచి పింపుల్ స్కార్స్ దాకా, లైక్ పింపుల్స్, పింపుల్ మార్క్స్, పింపుల్ స్కార్స్, తర్వాత పిగ్మెంటేషన్ లైక్ యాజ్ యూ టోల్డ్ ట్యాన్ నుంచి మెలాస్మా దాకా ఎవ్రీథింగ్ వి డీల్ విత్. మెడిఫేషియల్స్ అంటాం, అంటే దే ఆర్ ఆల్ మెడికేటెడ్ ఫేషియల్స్. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ అ రెగ్యులర్ సలూన్ ఫేషియల్ వి హ్యావ్ యూ మెడికేటెడ్ ఫేషియల్స్ విత్ మెడికేటెడ్ ప్రోడక్ట్స్. సో వి ఆల్సో డూ, వీఆర్ డూయింగ్ దాట్ ఆల్సో. అండ్ ఇంచ్ లాస్, obviously we don't do much of weight loss but we do a lot of inch loss. So dani cool sculpting cryolipolysis and basically koni machines untai dantho mana inch loss anedi aitadi. Okay, and mee dagge chusukunte chaala mandi celebrities kuda vacharu. So mee clinic lo celebrities ki treatment ela untundi? So usually difference em undadu, celebrity kaina normal person kaina, whatever is best for that person we do that. But then in our clinic lo the advantages, we have a lot of machines which are very different and of high quality. I think that is what sets us apart. Like there are few machines utti ma degare unnai Hyderabad lo which are not there in other clinics. So I think that is the edge. And also individualized treatment plans, care teeskotamu vallaki vaartunnara ledha chusukotamu and all. I think it's more personalized experience. అంటే జనరల్ గా బయట చూసుకుంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటది, ఇంక్లూడింగ్ మీ, నాకు ఆ డౌట్ ఉంది. అంటే ఇప్పుడు పర్టికులర్ ఇప్పుడు క్లినిక్ చూసుకుంటే మీ క్లినిక్ అయితేనే సెలబ్రిటీస్ చాలా మంది వస్తారు. సో మామూలుగా నార్మల్ పీపుల్ ఎఫర్ట్ చేయగలరా ఈ ప్రైజెస్ ని? అంటే చూడగానే భయపడిపోతారు అనమాట, అమ్మో ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వెళ్తున్నారు, సో దట్ మనం ఎఫర్ట్ చేయలేము అక్కడ అలాంటి ప్లేసెస్ అని. కానీ మీ ప్రైజెస్ కానీ అంటే నార్మల్ పీపుల్ కి ఎట్లా అవైలబుల్ ఉంటుంది? సో యూజువలీ ఇప్పుడు సెలబ్రిటీస్ కి ఇచ్చే ట్రీట్మెంట్ ప్లాన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీడే ఆన్ స్క్రీన్ ఉండాలి, వాళ్ళకి చాలా ఎక్స్పోజర్ ఉంటుంది, మేకప్ పెట్టుకుంటారు అండ్ ఆల్. దే హ్యావ్ దే నీడ్ రెగ్యులర్ విజిట్స్. వేర్ యాజ్ అ నార్మల్ పర్సన్ లైక్ మీ, ఐ డోంట్, నాకు అంత ట్రీట్మెంట్ అవసరం లేదు. ప్రాబబ్లీ మంత్లీ వన్స్ ఆర్ సంథింగ్ ఇస్ జస్ట్ టు అప్ కీప్ మై స్కిన్ అంతే. సో దాన్ని బట్టి ఉంటుంది కదా, యూజువలీ అంత అవసరం లేదు మనకి యాజ్ నార్మల్ పీపుల్. సో ప్రైజెస్ అనేది ఇట్స్ అఫోర్డబుల్ టు ఎవ్రీబడి, ఇట్స్ జస్ట్ దట్ దే కమ్ మోర్ ఆఫెన్. అయితే ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా ఇట్లాంటి క్లినిక్ కి రావచ్చు అంటగా ఎఫర్ట్ చేయగలుగుతారు? డెఫినెట్లీ ఎఫర్ట్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు చాలా మందిని అడగలేరు, కానీ వాళ్ళలో వాళ్ళకి క్వశ్చన్ అనేది ఉండిపోతుంది అన్నమాట. సో అంటే ఇప్పుడు యూజువల్ గా చూసుకుంటే సెలబ్రిటీస్ ది డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళ రెగ్యులర్ గా వాళ్ళకి కంటిన్యూస్ గా బ్యూటీ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్. సో నార్మల్ పీపుల్ కి అంత నీడ్ కాదు, సో దట్ బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి సరిపోయేంతే ఇస్తాము, వాళ్ళకి వాట్ ఇస్ గుడ్ ఫర్ దెమ్, వాళ్ళకి ఏదైతే ఇట్ ఫిట్. లైక్ ద లేజర్స్ చూసుకోండి, దే టూ లేజర్స్, ఒక పీకో లేజర్, ఒక క్యూ స్విచ్ లేజర్. పీకో లేజర్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్, క్యూ స్విచ్ లేజర్ ఇస్ లిటిల్ ఎకనామికల్. సో ఇఫ్ సంబడీ ఐ ఫీల్ కెనాట్ అఫోర్డ్, నేను పీకో లేజర్ చెప్పను వాళ్ళకి, అసలు క్యూ స్విచ్ లేజరే చెప్తా, విచ్ ఇస్ గుడ్ ఫర్ దెమ్, ఈక్వలీ గుడ్. సో ఇప్పుడు నవ డేస్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఏజ్ తో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ అనేది వస్తుంది. సో హెయిర్ ఫాల్ అసలు మెయిన్ రీజన్ ఏంటి? సో యూజువలీ హెయిర్ ఫాల్ అంటే మనం బ్రాడ్లీ క్లాసిఫై చేసుకుంటే ఒక 4 to 5 రీజన్స్ వల్ల క్లాసిఫై చేసుకోవాలి, రూల్ అవుట్ చేసుకోవాలి ఒక మనిషికి ఎందుకు హెయిర్ ఫాల్ వస్తుంది అనేది. ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జెనెటిక్. మనకి ఫ్యామిలీ హిస్టరీ చూస్తాం, ఫాదర్ సైడ్, మదర్ సైడ్. మదర్ సైడ్ అంటే మదర్ ని చూడము, మదర్ వాళ్ళ బ్రదర్ గానీ, మదర్ వాళ్ళ ఫాదర్ గానీ, మెన్ ఇన్ ద మదర్స్ ఫ్యామిలీ, అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే మనకి యూజువలీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ, మనకి B12 డెఫిషియన్సీ ఉన్న, ఉమెన్ లో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న హెయిర్ ఫాల్ అనేది కావచ్చు. సో ఈ న్యూట్రియన్స్ అనేది మనం కరెక్ట్ చేసుకోవాలి. థర్డ్ రీజన్ హార్మోనల్ ఉంటుంది. హార్మోనల్ అంటే ఉమెన్ లో తీసుకుంటే పీసీఓడి ఉండొచ్చు, మెన్ లో ఉంటే సీరం టెస్టోస్టెరోన్ లెవెల్స్ హై ఉండడం వల్ల ఆర్ థైరాయిడ్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఫోర్త్ రీజన్ వచ్చేసరికి మళ్ళీ 3 పార్ట్స్ డివైడ్ చేస్తాం. ఫిజికల్ స్ట్రెస్, స్ట్రెస్ లో ఫిజికల్ స్ట్రెస్ అంటాం, అదేంటది మనం జస్ట్ ఆఫ్టర్ ఎనీ సిక్నెస్, లైక్ కోవిడ్ తర్వాత మీరు నోటీస్ చేస్తుంటారు చాలా మందికి హెయిర్ ఫాల్ అయింది. సో ఇట్స్ అ సిక్నెస్ లైక్ ఆఫ్టర్ డెలివరీ సిక్నెస్, చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో అదంతా టీలోజెనిక్ ఎఫ్లూయం అని ఒక కండిషన్. నెక్స్ట్ కెమికల్ అంటాం, దాంట్లో ఏంటంటే ఎవరైతే ఎక్కువ బ్లో డ్రైస్ చేసుకుంటారో, కెరాటిన్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ హెయిర్ ట్రీట్మెంట్స్ చేసుకుంటారు, వాళ్ళకి కూడా చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. థర్డ్ రీజన్ ఇస్ ఎమోషనల్ స్ట్రెస్. ఎమోషన్ అంటే ఐ డోంట్ మీన్ ఎవ్రీడే ఆఫీస్ స్ట్రెస్, బట్ ఏమైనా ఎక్స్ట్రీమ్ గా ఏమైనా అయితే అప్పుడు ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. అసలు ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు జెంట్స్ లో చూసుకుంటే ఎక్కువ ఉంటుంది, అంటే యంగ్ బాయ్స్ లో చూసుకున్నట్లయితే బాల్ హెడ్ వచ్చేస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి రీప్లాంటేషన్ అంటున్నారు కదా, హెయిర్ రీప్లాంటేషన్, అది ఎట్లా ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏం చేస్తామంటే యూజువలీ
ఎవరికైతే హెయిర్ ఫాలికల్స్ ఉంటాయో వాళ్ళకే చేయగలుగుతాం, ఎవరైతే కంప్లీట్లీ బాల్డ్ ఉంటారో వాళ్ళకి చేయలేము అసలుకి, ఎందుకంటే హెయిర్ అనేది ఉండాలి కదా తీసి పైన పెడతానికి. సో అందుకనే ది ఎర్లియర్ దే కమ్ ద బెటర్ రిజల్ట్స్ బికాస్ దే హావ్ థిక్కర్ హెయిర్, దాని తర్వాత యూ కెన్ మెయింటైన్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో ఏం చేస్తామంటే బేసిక్ కొన్ని బ్లడ్ టెస్ట్ ఇచ్చి వి కాల్ ఫర్ ద సర్జరీ అండ్ దెన్ వెనకున్న జుట్టుని తీసి ముందు ప్లాంట్ చేస్తాం. ప్లాంట్ చేసినప్పుడు ఒక 1 to 2 months ఏమైందంటే కొంచెం స్కాబింగ్ లాగుండి అట్లా రాలిపోయి మళ్ళీ కొత్త జుట్టు అనేది వస్తుంది. యూజువలీ ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఒక 10 months పడుతుంది ఫర్ బెస్ట్ రిజల్ట్స్. సక్సెస్ రేట్ అనేది అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ హూ ఇస్ డూయింగ్ ఇట్ బికాస్ ఆబ్వియస్లీ డాక్టర్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ తర్వాత మెడికేషన్ ఎవరికి. ఇప్పుడు నేను మీకు చేశానే అనుకోండి, మేబీ ఐమ్ వెరీ స్కిల్ఫుల్ బట్ యాజ్ మై పేషెంట్ మీరు నేను చెప్పింది వాడలేదు అనుకోండి, సో ఆబ్వియస్లీ మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో బేసిక్ కొన్ని టాబ్లెట్స్ సీరమ్స్ ఇస్తాము విచ్ యుల్ హ్యావ్ టు మెయింటైన్, సో టుగెదర్ ద రిజల్ట్స్ ఆర్ గుడ్. మళ్ళీ ఓల్డర్ ఏజ్ కి కొంచెం తక్కువ ఉంటుంది, అస్ యు నో ఏజింగ్ వల్ల యూనో వాళ్ళ రిజల్ట్స్ తక్కువ ఉంటాయి, యంగర్ జనరేషన్ కి రిజల్ట్స్ ఆర్ బెటర్. సో అంటే కంప్లీట్ గా హెయిర్ ట్రిమ్ చేసి దాన్ని చేస్తారా లేకుంటే హెయిర్ ఉండగానే అది ఏ హెయిర్ ప్లాంటేషన్ అనేది? సో ఐడియలీ అయితే మొత్తం షేప్ చేసి చేస్తాము, షేప్ చేసేసి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంప్లాంట్ చేస్తాము. కానీ ఇప్పుడు నో షేప్ టెక్నిక్ అని ఇంకొక ప్రొసీజర్ వచ్చేది, దాంట్లో ఏంటంటే ఎవరికైతే జస్ట్ ఈ కొంచెం పోయింది అనుకోండి ఇదంతా బానే ఉంది, అప్పుడు జస్ట్ వెనక నుంచి ట్రిమ్ లా చేసేసి ఈ పార్ట్ హెయిర్ ఫాలికల్స్ తీసుకొని ఇదంతా షేప్ చేయము, చేయకుండా జస్ట్ ఇక్కడ ఇంప్లాంట్ చేస్తాం. కానీ ఒకవేళ ఎవరికైతే డిఫ్యూజ్ గా ఉందో వాళ్ళకి ఇంప్లాంట్ మొత్తం షేప్ చేస్తే రిజల్ట్స్ బెటర్ ఉంటాయి. సో పర్టికులర్ గా ఈ ట్రీట్మెంట్ కి ఎన్ని డేస్ బయటకు వెళ్ళకూడదు అట్లాంటివి? యూజువలీ ఒక 3 డేస్ చెప్తాము విత్ బికాస్ ఆఫ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. మనం ఏ సర్జరీ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ అనేది ఒక మేజర్ రిస్క్ కదా. సో 3 డేస్ తర్వాత ఇఫ్ యూ హ్యావ్ టు గో టు ఆఫీస్ ఆల్సో యూ కెన్ గో, జస్ట్ ఒక క్యాప్ అనేది పెట్టుకోమంటాం, ఇంకా యాంటీబయాటిక్స్ ఎట్లయినా ఇస్తాం కాబట్టి దట్ విల్ బి ఎనఫ్. సో యూజువలీ 3 డేస్ కొంచెం ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి అని చెప్తాం, 3 డేస్ తర్వాత యూ కెన్ గో బ్యాక్ టు ఆఫీస్ ఆల్సో. ఓకే, దీనికి డైట్ ఏదైనా మెయింటైన్ చేయాల్సి వస్తుంది? న్యూట్రిషన్ డెఫిషియన్సీ నేనైతే చెప్పాను, మన B12, ఐరన్, డి ఈ అన్ని చూసుకొని దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ వైటమిన్స్ ఫర్ హెయిర్. సో ఈ ఫుడ్ ఈ బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది తీసుకుంటే యూజువలీ హెయిర్ ఫాల్ తగ్గుద్ది. కొంతమంది చూస్తే హెడ్ బాత్ చేసినా కూడా నెక్స్ట్ డే ఫుల్ హెయిర్ మొత్తం ఆయిలీ అయిపోతుంది, ఎందుకు అయిపోతుంది అంటే? సో యూజువలీ కొంతమందికి ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది, సో ఇట్స్ అగైన్ పర్సన్ టు పర్సన్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. వాళ్ళకి ఎక్కువ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి దే కెన్ దేర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ డాండ్రఫ్ కూడా. సో యూజువలీ ఇట్స్ అ పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్, అదే ఆయిల్ సెక్రీషన్స్ ఎక్కువ అవుతున్నాయి వాళ్ళ బాడీలో. సో దెన్ దే షుడ్ యూస్ సమ్ షాంపూస్ విచ్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ దట్ ఆయిలీనెస్. అండ్ ఇప్పుడు ఉమెన్స్ లో చూసుకున్నట్లయితే అండ్ గర్ల్స్ అయి ఉండొచ్చు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది కదా, సో వాళ్ళు ఎట్లా హెయిర్ కేర్ తీసుకోవాలి, అంటే మెడిసిన్స్ ఉంటుందా లేకపోతే ఏంటి? సో యూజువలీ హెయిర్ ఉమెన్ కుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫెరిటిన్ అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఉంటుంది. మెన్ లో అన్నా ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటే హార్మోనల్ రీజన్స్ వల్ల ఉండొచ్చు, కానీ ఉమెన్ లో అయితే కంపల్సరీ మన న్యూట్రిషన్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళలో కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు కదా, సో అప్పుడు మనము అపార్ట్ ఫ్రమ్ మల్టీవైటమిన్స్ అండ్ సమ్ సీరమ్ టాపికల్ అప్లికేషన్ కాకుండా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అని ఒక ట్రీట్మెంట్ చేస్తాం. దీంట్లో ఏం చేస్తామంటే మీ ఓన్ బ్లడ్ తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేసి వి డిరైవ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ వి ఇంజెక్ట్ ఇట్ ఆన్ ద స్కాల్ప్. సో దాంతో ఏ హెయిర్ అయితే ఇట్స్ ప్రెసెంట్ బట్ ఇట్స్ నాట్ ఏబుల్ టు గ్రో, ఆ హెయిర్ ని ఇట్ మేక్ స్ట్రాంగర్ అండ్ ఇట్ హెల్ప్ ఇట్ గ్రో. సో మనం ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే యూజువలీ 6 మంత్స్ పడుతుంది, ఇది మంత్లీ వన్స్ చేస్తాము. మీకున్న స్కాల్ప్ మీద ఒక 30-40% అనేది హెయిర్ రీగ్రో అవుతుంది. అయితే ఇప్పుడు అందరు చూస్తున్నట్లయితే కెరాటిన్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, సో దాని వల్ల యూజెస్ ఏంటి మ్యామ్ అండ్ ప్రాబ్లమ్స్ ఏంటి? సో కెరాటిన్ వల్ల యూజువలీ మనకి రోజు బ్లో డ్రై చేసుకునే అవసరం ఉండదు, యూఆర్ ఆల్వేస్ రెడీ, దట్ ఈస్ అవర్ మేజర్ అడ్వాంటేజ్. కాకపోతే కెరాటిన్ వల్ల ఇట్స్ ఎ కెమికల్ ట్రీట్మెంట్ అండ్ ఆల్సో కెరాటిన్ చేసినప్పుడు చాలా హీట్ వాడతాం హెయిర్ కి, సో హీట్ వాడతాం వల్ల హెయిర్ డామేజ్ అవుతుంది, ఇంకా కెమికల్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో యూజువలీ కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళంతా ఆఫ్టర్ 2 weeks or 3 weeks దే కమ్ బ్యాక్ సేయింగ్ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అని. సో ఐ వుడ్ సజెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అంత హెయిర్ ఫాల్, ఇప్పుడు హెయిర్ ఇస్ ప్రెషస్, ఫ్రిజీ ఉండనియండి ఏదైనా ఉండనియండి, బట్ యూ హ్యావ్ టు కీప్ యువర్ హెయిర్ గ్రోత్, సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్. అంటే పర్టికులర్ షాంపూస్ అనేవి స్కాల్ప్ ని బట్టి ఉంటుందా హెయిర్ ని బట్టి ఉంటుందా? షాంపూస్ అంటే యూజువలీ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అంటాం, లైక్ ఒకవేళ ప్రాసెస్డ్ హెయిర్ అనుకోండి, సో వీ యూజువలీ సే యూస్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ సల్ఫేట్ ఫ్రీ, అందరు సల్ఫేట్ ఫ్రీ అంటారు, బట్ ఇట్స్ నాట్ దట్ సల్ఫేట్ ఇస్ హార్మ్ఫుల్, జస్ట్ ఫర్ దట్ హెయిర్ టైప్ ఇట్ ఇస్ యూస్ఫుల్ అంతే, సో ఇట్ డజంట్ రియలీ మ్యాటర్.
అండ్ డాండ్రఫ్ వస్తుంటుంది బాగా ఎక్కువ. మెయిన్ రీజన్ ఏమంటారు, స్వెట్టింగ్ వల్ల వస్తుందా? ఆర్ సో డాండ్రఫ్ అనేది యాక్చువల్లీ ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. మలేసియా ఫర్ఫర్ అని ఒక ఆర్గానిజం ఉంటుంది, దాని గ్రోత్ వల్ల మనకి డాండ్రఫ్ అనేది ఎక్కువ వస్తుంది. సో డాండ్రఫ్ యూజువలీ ఏముంటది అంటే హైజీన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. మనం వేరే వాళ్ళ కోమ్స్ వాడినా, టవల్స్ వాడినా, యూనో మనం పిల్లోస్ వాడినా ఇట్ కెన్ ట్రాన్స్ఫర్. బట్ సపోజ్ నాకు ఆ టెండెన్సీ లేదనుకోండి, నేను ఈ వాడినా కూడా నాకు రావచ్చు. కాకపోతే నేను ఒక హెయిర్ వాష్ చేసి ఒక డాండ్రఫ్ షాంపూ వరకు తగ్గిపోతుంది. కానీ ఎవరికైతే ఈ ఆయిల్ సెక్రీషన్ ఎక్కువ ఉంటుందో, అండ్ ఈ నేనైతే మలేసియా ఫర్ఫర్ అని చెప్పానో, అది ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి కొంతమంది స్కాల్ప్ మీద, వాళ్ళకు ఊరికనే వస్తూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి వీసే ఇనీషియలీ డాండ్రఫ్ తగ్గిందాక ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ 2 weeks వన్స్ డాండ్రఫ్ షాంపూ అనేది వాడాలి ఫర్ మెయింటెనెన్స్. ఇట్స్ మోర్ ఆఫ్ మెయింటెనెన్స్. అయితే ఫైనల్ గా మన వ్యూవర్స్ అందరికి, సో ఎలాంటి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి, స్కిన్ గురించి గానీ హెయిర్ గురించి గానీ, సో అంటే ఎలాంటి డాక్టర్ ని చూస్ చేసుకోవాలి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని మీరు చెప్పండి. సో యూజువలీ మనము ఎప్పుడైనా ఒక స్కిన్ కండిషన్ కానీ, హెయిర్ కండిషన్ కానీ, పింపుల్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, లేజర్ హెయిర్ రిడక్షన్ కానీ, ఏదైనా స్కిన్ కానీ హెయిర్ కానీ కన్సర్న్ ఉంటే, ఆర్ గ్లో కావాలి అట్లాంటివి ఉంటే, ఎప్పుడైనా మీ డాక్టర్ని చెక్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్నప్పుడు MBBS అని రాసి ఉంటుంది, దాని పక్కన MD DVL అంటాం, అంటే డర్మటాలజీ వెనీరియాలజీ లెప్రసీ, ఆర్ DDVL అని ఉంటుంది, అంటే డిప్లొమా ఇన్ డర్మటాలజీ. సో ఈ కేటగిరీ వాళ్ళనే చూస్ చేసుకోవాలి. సో MD DVL కానీ DDVL కానీ, సో కంపల్సరీ ఉన్నోళ్ళని చెక్ చేస్తే దే హ్యావ్ థరో నాలెడ్జ్. ఫస్ట్ వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు మీకు ప్రాబ్లం ఏంటి, దాన్ని బట్టి దీన్ని ట్రీట్ చేస్తారు. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, యూజువలీ మనం అన్క్వాలిఫైడ్ అనుకోండి, సో మనకు దాని గురించి తెలియదు. నేను యూజువలీ చెప్తా 100% రిజల్ట్ వస్తుంది అని చెప్తా, బట్ యాజ్ అ డాక్టర్ నేను చదివాను దీనికి ఇంతవరకే రిజల్ట్ వస్తుంది అని. సో లాట్ ఆఫ్ టైమ్స్ యూ నాట్ లైక్ ఇట్ బికాస్ ఐఎమ్ సేయింగ్ మీకు 70% రిజల్ట్ ఇస్తా అని. సో గో టు అ జెన్యున్ పర్సన్ హూస్ టెలింగ్ యూ ద ట్రూత్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాతో ఇంత టైం స్పెండ్ చేసి అండ్ మాకున్న డౌట్స్ అన్నిటికి ఒక క్లియర్ ఆన్సర్ ఇచ్చినందుకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ డర్మటాలజిస్ట్ అని కన్సల్ట్ అవ్వరు, అంటే పక్కన వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతారు తెలియక. ఇట్లా ఏ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి, ఏ ప్రాబ్లమ్ కి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలని ఎవరికి తెలియదు. కానీ మీ మాటలతో మాకు మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ ANN. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.